హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం కృష్ణుని అందరికీ తెలుసు కృష్ణుని స్మరణ చేసుకుందాము కృష్ణుని గురించి కాసేపు మాట్లాడుకుందాము కృష్ణం వందే జగద్గురుం సృష్టికర్త అయిన మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా ఎనిమిదవ అవతారం జన్మించిన కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి గోకులాష్టమి లేదా అష్టమి రోహి రోహిణి అని పిలుస్తారు మహిమాన్వితమైన కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి తర్వాత ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు మందిరంలో ముగ్గులు వేయాలి కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు శ్రావణ మాసంలో లభించే పళ్ళు శొంఠి వెల్లం కలిపిన వెన్న పెరుగు మీగడ స్వామికి నైవేద్యంగా పెడతారు ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణుని విగ్రహాలని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు కీర్తనలు పాడుతారు వీధుల్లో ఎత్తుగా ఉట్లు కొట్టి పోటీ వాటిని కొడతారు అందుకే ఈ పండుగని ఉట్ల పండుగ లేదా ఉట్ల ఉట్ల తిరణాలు అని పిలుస్తారు శ్లోకం వాసు వాసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసి పుష్ప అతసీ పుష్పసంకాషం హరణూపురోశోభితం రత్నకంకణీ కెయారం కృష్ణం వందే జగద్గురుం ఆష్టకం శ్లోకం చెప్పుకున్నాక ఆష్టకం చెప్పుకోవాలి श्री कृष्णाय नम ओं कमलनाथ नम ओं वासुदेवाय नम ओं सनातनाय नम ओम वास् वासुदेवात्मा नम सहसनाम ओं कृष्णा नम ओं श्रीवल्लभाय नम ओं शारिणे नम ओं विश्वकनाय नम ओं स्वसिद्धिदा नम శ్రీకృష్ణ గోవింద హరే మురారి హే నారాయణ వాసుదేవ ఇక మనం చివరిగా నీరాజనం హారతి చేసుకోవాలి కృష్ణుడికి పంజ శ్రీ గిరిధర్ కృష్ణ మురారీకి గలేమే మాల బజావో మురళి మధురు బజన్ అచ్యుతం కేశవం కృష్ణదామోదరం రామనారాయణం జానకీ వలభం అచ్యుతం కేశవం రామ నారాయణం వల్లభం ఇవన్నీ మీరు కంప్లీట్గా పాడుకోవాలి భజన చేసేటప్పుడైతే మొత్తం అందులో లీనమైపోతాం మనము ఈ చిన్ని కృష్ణులు మా బాబులు Okay, thanks for watching everyone. Please subscribe, like, comment.